మేము బ్రహ్మాండంగా చేస్తున్నాడు జగన్ అన్న బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మేమందరం గ్రూప్ వాళ్ళందరం వచ్చేసామండి వారిపాలన. జగన్ అన్నే గెలవాలి, జగన్ అన్నే అన్ని తీసుకురావాలి. అది ఎందుకమ్మా జగన్ అన్న నీకు అంత ఇష్టం? నాకు అన్ని చేస్తున్నాడు కాబట్టి, చెప్పిన పనులు చేస్తున్నాడు కాబట్టి అందువల్ల నాకు ఇష్టం. కాదమ్మా, ఇప్పుడు ఈసారి జగన్ గారిని నేను ఎక్కువ చేస్తాను. చంద్రబాబు నాయుడు ఏం చేసేది? చంద్రబాబు నాయుడు ఈసారి చేసేది మూల కూర్చో వచ్చిందే చంద్రబాబు నాయుడు. కాదు పెద్దమ్మా, చంద్రబాబు నాయుడు నువ్వు మూల కూర్చోవాలంటున్నావు, జగన్ ఓడిస్తామన్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ. ఏం పవన్ కళ్యాణ్, సినిమాలు తీసుకోము నువ్వు, షూటింగ్ తీసుకోము నువ్వు, షూటింగ్ తీసుకోము. కాదు ఇప్పుడు షూటింగ్ తీసుకోమని మీరు అంటున్నారు. ఈసారి జగన్ ఓడిస్తానన్నాడు పవన్ కళ్యాణ్. ఏం ఓడిచ్చాడు జగన్? సినిమాలో పంపేస్తాడు పవన్ కళ్యాణ్. ఇంకేం చేయలేడు జగనే, మళ్ళీ 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 గెలిచే జగనే. అమ్మా ఇక్కడ ఒక మాట, మరి లోకేష్ అన్నాడు ఫ్యాన్ రెక్కలు తీసి చెత్త పట్టలేను అన్నాడు. ఆయన రెక్కలు తీసి దాంట్లో వేస్తాడు. అది అదేనయ్యా, మాకు జగనే కావాలి. మాకు మంచి పనులు చేసాడు. ఏం చేశాడమ్మా మంచి పనులు? మాకు అన్ని చేశాడయ్యా. మాకెళ్ళి ఇళ్ళకి సేవలు ఇచ్చాడు, ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాడు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఏమి చేశాడయ్యా? అమ్మ ఓడేసి అమ్మ ఓడేశాడు, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు, ప్లస్ ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు, ఇల్లు అయిన ఇల్లు కట్టిస్తున్నారు. ఇంకేం కావాలి జగన్ అన్నకన్నా? ఇంకా ఎవరు చేశారు ఇంతకన్నా జగన్ అన్నకన్నా చెప్పండి. ఇంతకుముందు ఇంత ఎంతో మంది వచ్చారు కదా, వాళ్ళందరిలో కన్నా జగన్ అన్నే చేశాడు. కానీ అంతకుముందు వచ్చిన ఏమన్నా చేశారా? ఎవరన్నా కానీ చేసినప్పుడు సంగతి. మరి ఇప్పుడు ఒక మాట చూడగా, ఇప్పుడు మీరు రేపు గ్యాస్ బోయిల్ గ్యాస్ బండ్లో ఫ్రీ బస్సులు ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు, నమ్ముతారా? మరి ఇచ్చినప్పుడు సంగతి, ఇంత ముందు వచ్చారు కదా, పలు పనులు చాలా సార్లు చేశారు కదా, అప్పుడు ఏమన్నా ఇచ్చారా? ఇచ్చే స్థలాలు ఇస్తానన్నాడు బట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు జగన్ అన్న చెప్పాడు, ప్లస్ ఇస్తున్నాడు కూడా.